सॉफ्टवेयर एंटरप्रेनर्स एसोसिएशन हैसिया निर्माण संयुक्त मरी करोना नेपथ्य सेकंड वेव तरवाता थर्ड वेव ने प्रभुत्व आस्पत्रुलनु बलोपेतं चेयडानिकी తమ సిఎస్ఆర్ నిధుల నుంచి దాదాపు 18 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మరి ఆసుపత్రులకు అందించినందుకు ముందుగా హైసియాకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనకు ఓపెన్ టెక్స్ట్ నుంచి 1 కోటి 10 లక్షల రూపాయలతో మన నీలోఫర్ ఆసుపత్రిలో ఉండేటువంటి ఐసియును అప్గ్రేడ్ చేయడానికి మరి వారు సహకరించారు. ఐ సిన్సియర్లీ thank open text md and the organization on behalf of the state government. Adhe vidhanga mari meetho kuda ma icr tho kuda na request cheyandante meer edaina equipment ivvalanukunnappudu edaina oka aspatri ni adopt cheskovalanukunnappudu oka sari ma aspatri superintendent tho meer discuss chesi aspatri edai avasaramo adi ivvagalugute manaku chaala upayogapadutundi. కొంత మాకు అప్పుడప్పుడు అనుభవంలో ఏమొచ్చిందంటే మొన్న ఈ ఆక్సిజన్స్ అవి ఇచ్చారు కాన్సెంట్రేటర్స్ అవి చాలా చోట్ల పెద్దగా ఉపయోగపడతలేవు. ఆ కాన్సెంట్రేటర్స్ మీరు ఇస్తున్నారు కానీ వీళ్ళు తీసుకుపోయి రూమ్ లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం ఇచ్చేసాం మేము. 100% ఎవ్రీ బెడ్ ఈజ్ సపోర్టెడ్ బై ఆక్సిజన్. సో హాస్పిటల్ వైజ్ కూడా మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఓన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా హాస్పిటల్ వైస్ కూడా ఈ రోజు ప్రభుత్వం జనరేట్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఆసుపత్రిలో ఏ పరికరాలు అయితే అవసరమో అది ఇవ్వగలిగితే వాల్యూ ఫర్ మనీ అంటే 100% యూటిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. కనుక మనం రాబోయే రోజుల్లో ఇంకా క్లోజ్ గా వి విల్ వర్క్ విత్ ద సూపరింటెండెంట్ అండ్ అవర్ మెడికల్ డిపార్ట్మెంట్ సో దట్ అది చాలా ఎఫెక్టివ్ గా మనం పనిచేసేటువంటి అవకాశం రావడం ఉంటుంది. మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. మరి ఇందాక మా హైసియా ఎండీ గారు చెప్పినట్టు మొట్టమొదటి కార్యక్రమమే నేను నీలోఫర్లో అందులో హైసియా కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ను బాగా స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి మరి ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ మీద స్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దానికి మన హెల్త్ టీమ్ అంతా కూడా డెడికేట్ కావాలి. ప్రభుత్వం ఎంత ఎక్విప్మెంట్ ఇచ్చినా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా మరి పనిచేయాల్సినటువంటిది మా డాక్టర్స్ మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. మనం వీ నీడ్ టు గెట్ అప్ వీ నీడ్ టు డెడికేట్ అవర్ సెల్స్. సో మీరు కూడా దయచేసి కొద్దిగా మనం బాగా చేస్తున్నారు యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ బట్ ఇంకా కూడా ఫర్దర్గా వీ హ్యావ్ టు కాంపిటీట్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నది కానీ మన దగ్గర లేనిదేమి లేదు. మన దగ్గర కూడా ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ ఎక్విప్మెంట్ ఉందో ఏ ఫెసిలిటీ ఉందో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర కూడా అది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం దాన్ని ఎట్లా మనము కాంపిటీట్ చేయాలి అంటే ప్రభుత్వ వైద్యం మీద పేద ప్రజలకు ఇంకా నమ్మకాన్ని పెంచాలి. ఇప్పుడు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి డెలివరీలు 30% నుంచి అలా 50% పెరిగినాయి. అంటే అది మా ప్రభుత్వ పనితీరుకు మా డాక్టర్ల పనితీరుకు మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరుకు అది ఒక నిదర్శనం. ఒక కేసీఆర్ కిట్ అనేటువంటిది 20% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ డెలివరీస్ పెంచగలిగినాయి. అంతేకాకుండా మరి మీ అందరి కృషి ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మెటర్నల్ మొర్టాలిటీ రేటు 92 నుంచి 63కు తగ్గించగలిగినాం. ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ను 39 నుంచి 26 వరకు తగ్గించగలిగాం. అదేవిధంగా అండర్ 5 మొర్టాలిటీ రేటు కూడా 41 నుంచి 29కి తగ్గించగలిగాం. నియోనాటనల్ మొర్టాలిటీ రేటు 25 నుంచి 16కు తగ్గించగలిగాం. అంటే మన చిన్నపిల్లల విషయంలో మొర్టాలిటీ రేట్ను తల్లి మరణాలు పిల్లల మరణాలను బాగా వరకు తగ్గించగలుగుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య బాగా పెంచగలిగినాం. సో ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనం ఇంకా డెడికేటెడ్గా పనిచేద్దాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన హైదరాబాద్లో ఒక 4 పెద్ద టవర్స్ మెడికల్ టవర్స్ తీసుకురావాలి. 4 వైపుల 4 తీసుకొచ్చి పేద ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాలి, కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ఫోకస్తో కూడా పనిచేస్తున్నాం.
మెడికల్ కాలేజీల సంఖ్య కూడా బాగా పెంచుతున్నాం. రాష్ట్రం ఏర్పడినాడు ఈ రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేటి. కానీ ఈ రోజు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీల వైపు మన రాష్ట్రం వెళ్తా ఉంది. ఇప్పటికే 4 ఫంక్షన్లు అయినాయి. 5 కాస్త 4 ఫంక్షన్లు అయి 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ కు మరో 4 మెడికల్ కాలేజీలు యాడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అంటే మనం డాక్టర్స్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అందుబాటులోకి తేవాలి. అంటే వైద్యం విద్యతో పాటు వైద్యాన్ని కూడా తెస్తాం. ఎవ్రీ మెడికల్ కాలేజ్ విల్ హ్యావ్ ఎ 1000 బెడెడ్ హాస్పిటల్. మంచి ప్రొఫెసర్స్, మంచి స్టాఫ్ కూడా వస్తుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ కావాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి దానికి అవసరమైన ఇప్పుడు ప్రొఫెసర్స్ మన కొరత వస్తా ఉంది. ఇన్ఫాక్ట్ ఆ దిశగా మనం ఇలా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీ అందరితో కూడా నేను మనవి చేసేది ఒకటే, మనం నీలోఫర్ అంటేనే చాలా నమ్మకం. మా రమేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచే వాజ్ బ్రాటప్. సో ఇంకా మరి మా డిఎంఈ గారు కూడా బాగా దృష్టి పెట్టాలి. నీలోఫర్ లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ బెడ్స్ సరిపోతలేవంటే మరొక 800 పడకలు 33 కోట్ల రూపాయలతోని నీలోఫర్ లో యాడ్ చేయబోతా ఉన్నాం. ఇప్పటివరకు ఉంది 1000 బెడ్డే, మరో 800 పడకలు యాడ్ చేసి 1800 పడకల ఆసుపత్రిగా నీలోఫర్ ఆసుపత్రిని మనం పెంచుకోబోతా ఉన్నాం. ఆ పనులను కూడా ఇంకా వేగవంతంగా పూర్తి చేస్తాం. రెగ్యులర్ గా కాన్సన్ట్రేట్ చేసి నీలోఫర్కి ఎవరైనా వస్తే ఇక్కడ బెడ్ లేదు అనే పరిస్థితి రాకుండా మరో 800 పడకలు కూడా 33 కోట్ల రూపాయలతో యాడ్ చేస్తా ఉన్నాం. దానికి అవసరమైన సిబ్బందిని, స్టాఫ్ను కూడా వేరేంత రిక్రూట్మెంట్ కూడా చేసి ఆ 800 పడకల్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.